డ్రగ్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్ ఫ్రీ తెలంగాణ పేరుతో హైదరాబాద్ లో అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఫైకేరన్ నిర్వహిస్తోంది. కొద్దిసేపటి క్రితం నెక్లెస్ రోడ్ లో 5,000 మందితో జరిగే ఫైకేరన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా. సో గుడ్ మార్నింగ్ క్రాంతి, క్రౌడ్ ఆల్రెడీ అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. మరి కాసేపట్లో 5K రన్ జరగబోతుంది. సో 5K రన్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకన్నీ ఏర్పాట్లు, అంటే వాటర్ గానీ అండ్ విటమిన్స్ సంబంధించిన ఫ్రూట్స్ గానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారు. సో అర్లీ మార్నింగ్ 5K రన్ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా దగ్గర జరగడం చాలా సంతోషంగా ఉంది. క్రౌడ్ అదే విధంగా తెలంగాణ నుంచి ముఖ్య అతిథులు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇప్పుడే మరి ఇప్పుడే తెలంగాణ ఎంఎల్ఏ కానీ అదే విధంగా డిజిపి మహేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ పరిస్థితి కాసేపట్లో రన్ స్టార్ట్ అవబోతుంది. సినీ ప్రముఖులు కూడా వచ్చారు, పోసాని అదే విధంగా తరుణ్ చాలా మంది వచ్చారు. సో హడావిడి మనం బ్యాక్ డ్రాప్ లో చూస్తున్నాము. చాలా రన్ కి ఆల్రెడీ అందరు ప్రిపేర్ అయ్యారు. సో ఆట నుంచి చాలా మంది ఎంతో కష్టపడి ఇంత గ్యాదరింగ్ ని ఏర్పాటు చేశారు. సో మొత్తం ఓవరాల్ టీం వర్క్ అనుకోవచ్చు. యా, ఇది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఆరోగ్య తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ తోటి, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ అనే కాన్సెప్ట్ మీద, ఒక సమాజం ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుందన్న ఉద్దేశం ప్రజలకు చెప్పే ఉద్దేశంతో యువత, ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ అని చెప్పి ఈరోజు 5K అంటే 5,000 మందితో ఈ నెక్లెస్ స్టూడెంట్ పీపుల్ ప్లాజా నుంచి సుందరయ్య పార్క్ వరకు ఒక 5K రన్ నిర్వహిస్తున్నారు. సో ఒక మంచి స్పందన అయితే ఉంది ఇక్కడ. ఓన్లీ మీ స్టేట్స్ కి పరిమితం కాకుండా హైదరాబాద్ లో ఇలాంటి క్యాంపెయిన్స్, ఇది ఫస్ట్ టైం కదా మీ క్యాంపెయిన్, భవిష్యత్తులో ఎలా? నా పేరు అమృత్ ముళ్ళపూడి అండి. నేను అమెరికన్ తెలంగాణ సెషన్ కి ఇండియా కోఆర్డినేటర్ ని. యాక్చువల్లీ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సేవా ప్రోగ్రామ్స్ ఆల్సో అండి. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ సేవా ప్రోగ్రామ్ ఫ్రమ్ 9th నవంబర్ టిల్ డిసెంబర్ 2nd అండి. సో నవంబర్ 19th నుంచి వీఆర్ బీన్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్స్. వీ హ్యావ్ కండక్టెడ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆల్ ఆర్ఫనేజెస్. వీ ఆల్సో కండక్టెడ్ ప్రోగ్రామ్స్ ఎట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. వీ హ్యావ్ కండక్టెడ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ వరంగల్, మహబూబ్ నగర్. We have done all kinds of programs and then now this 5K run is on drug abuse. Evaraithe last meeru last few months ni chustunte meeru ikkada chusina ee drug awareness program taru drugs iskovadam jarugutondi and youth lo raavaddu america lo ide ibbandulu unde ee america ibbandulu mana desham kuda raavaddu ane uddesham tote ee awareness program youth lo conduct chestunnamu school students lo. Padmaja Reddy gurinchi andarki telisindi. So avaru kuda morning vachi prathi okkarito involve ayi oka voluntary ga work chestunnaru. హాయ్ పద్మజ, అండ్ చెప్పండి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటండి ఈ ఇష్యూని తీసుకోవడానికి, రీజన్ ఏంటి? నమస్తే అండి. యాక్చువల్ గా నేను ఈ ఆట వారికి నేను ఎప్పుడు ఒక సన్నిహితురాలుగా ఒక ఫ్రెండ్ గా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మన కోసము నో డ్రగ్స్ అనేసి ఒక స్లోగన్ తోటి ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా వాళ్ళకి తోడుగా ఉందామన్న ఉద్దేశంతో ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇవాళ రేపు మనకి కావాల్సింది ఇదే. పిల్లలకి చాలా చాలా చెప్పాలి, అందరూ కూడా, పేరెంట్స్ ఏంటి, టీచర్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నో డ్రగ్స్. సో దాని మీద మాకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. థ్యాంక్ యూ. చిన్న పిల్లలు కూడా ఈ రోజు ఈ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. సో 5K రన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, యాంటీ డ్రగ్ అని చెప్పేసి అంటున్నారు. వాట్ యు నో మా, ఏం తెలుసు నువ్వు, ఏం చెప్పాలను? Hi everyone, my name is Tanya Mehta. I am studying in first class. क्या आपको आपको ड्रग्स के बारे में पता है? गुटखा, शराब, सिगरेट, पान मसाला, ये सब बना है. थैंक यू. చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ పైన ఒక అవేర్నెస్ తీసుకున్నారు. సో ఇలాంటి డ్రగ్స్ ని వాడకూడదు అని చెప్పేసి మన ఎన్ఆర్ఐస్ చాలా భారీ ఎత్తున పెద్ద క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ విఐపీస్ అందరూ ఈ రన్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయ్యారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అమ్మా.